ప్రశ్నించినటువంటి సందర్భం ఉంది. ఈ రోజున మళ్ళీ కూడా అదే కథ, ఈ ప్రభావం మునుగోడ మీద పడి ఒకటి దానికి ఒక చిన్న హిస్టరీ చెప్తే చూడండి. ఇప్పుడు నాలుగు పార్లమెంట్లు గెలిచినారు. ఆదిలాబాద్ లో ఎస్టీలలో లంబాడ ఆదివాసీలు అని చెప్పేసి పంచాయతీ పెట్టారు. అదేవిధంగా కరీంనగర్కి వచ్చారు హిందువులు బంధువులు అన్నారు. నిజామాబాద్కు వచ్చారు పసుపు బోర్డు అన్నారు. అదేవిధంగా దుబ్బాకకు వచ్చారు. అక్కడ డబ్బులు అక్కడున్న ఇక్కడున్న నడావుడు చేసేసి మొత్తం ప్రొజెక్షన్ అంతా ఈ రెండు పార్టీలే ఉన్నాయి. ఇక ఈ కాన్స్టిట్యున్సీలో వేరేది లేదే కొట్టుకుపోయిందని చెప్పేసి క్రియేట్ చేశారు. అంత ముందల ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ విషయానికి వస్తే హుజూరాబాద్లో అంతా అవినీతి కార్యక్రమాలకు తెరలేపోయినరు. కవర్లలో గడియారాలు పంచేది బీజేపీ వాళ్ళది చూశారు. డబ్బులు పెట్టి ఈటల రాజేందర్ ఫోటోతో డబ్బులు పంచినటువంటి సందర్భాన్ని చూశారు. ఇవన్నీ కూడా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనరు. ప్రజలు ఓటేస్తే గెలుస్తున్నది కాదు, ఎంతసేపటికి కూడా ఓట్లని ఎట్లా గెయిన్ చేయాలే సోల్ మోటివ్. అంతే తప్పితే మనం అభివృద్ధి చేద్దాం ఈ రాష్ట్రానికి, మనం అభివృద్ధి చేసినప్పుడు గర్వంగా చెప్పుకుందాం, ఓట్లను అడుగుదామని చెప్పేసి స్పృహ ఒక పార్టీ ఈ రెండు పార్టీలకు కూడా లేవు. ఒకటి అడుగుతున్నామండి, ఇప్పుడు ముచ్చటి చెప్తున్నాం. మునుగోడు విషయానికి పోదాం. రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు? ఇక్కడ ఆయన మూడేళ్ల క్రితం వచ్చినటువంటి ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు అన్నాడు. మరి నిన్నగాక మొన్న ఒక ఆయన పోయిండు మా పార్టీకి వెళ్ళి, ఏది ఒక స్పోక్స్ పర్సన్ పోతే ఆయనకి చీఫ్ స్పోక్స్ పర్సన్ ఇచ్చారు ఆ పార్టీలో. మరి అంతకుముందున్న వాళ్ళ కడుపు ఉండదా అండి? ఎట్లిస్తారు అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, ఇంకోటి చేస్తే ఇంకొకటా, ఇదేనా మీ పద్ధతి? మీ దగ్గర నైతికత ఉన్నదా? మీ రాజకీయం బ్రహ్మాండమైనటువంటి రాజకీయమా? అంటే మీ దగ్గర ఉన్నటువంటి సీనియర్ నాయకులకి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎప్పటి నుంచి ఉండండి, ఆయనకి ఏమొచ్చింది? ఆయనకి మైకులు పట్టుకొని తిరుగుతున్నాడు. అంటే నేను అనేది ఏంటంటే, రాజకీయంగా ఒక పార్టీలో చర్చ జరుగుతున్నప్పుడు మన గురించి కూడా ఎవడో అడుగుతాడు అవతలోడు అని చెప్పేసి ఒక కనీస స్పృహలుండి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పితే ఇంకొక పార్టీ నుంచి రా, నీకు ఈ తాయిలాలు ప్రకటిస్తానని చెప్పేసి ఒక అంటే ముందల్ని ప్రిఫిక్స్ ఫిక్స్డ్గా కూడా మొత్తం మాట్లాడుకుని ఆందోళన ఉందా? ఇవాళ జరుగుతున్న ఈ పరిణామాల ప్రభావం ఆందోళన కాదు, బాధకరం, బాధపడుతున్నాం. సిట్టింగ్ సీట్ కదా, ఎస్ బాధపడుతున్నాం. అంటే సీట్ గురించి వీ నెవర్ బాదర్ అండి, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గెయిన్ ఇట్. మళ్ళీ కూడా మా స్థానాన్ని మేము కైవసం చేసుకుంటాం, అందులో పూర్తి స్థాయి విశ్వాసంతో ఉన్నాం. కానీ రాజకీయాలు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు రాజకీయాలకి, మోడీ గారు ఉన్నప్పుడు రాజకీయాలకి ఎంత మార్పు వచ్చిందని చెప్పేసి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీగా మేము బాధపడుతున్నాం తప్పితే వేరేది లేదు. ఎంతసేపటికి నియంత్రిత పొగడలు ప్రబలుతున్నాయి, ఎంతసేపటికి కూడా ఓటు గెయినింగ్ అంటే ఓట్లను ఎట్లా రాబట్టుకోవాలన్న రాజకీయాలు జరుగుతున్నాయి తప్పితే ప్రజలకి ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా కనీస